ఏపీలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. వచ్చే నెల 2-3 ఏపీలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ ఆవిష్కరణకు అంకురార్పణ చేశామని, ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ఎజెండాగా కొత్త రాజకీయాలను తీసుకొస్తామని పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడారన్నమాట. రాష్ట్రానికి రాజకీయ గ్రహణం పట్టింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక వర్గానికి కుంభకాస్తూ మిగిలిన వర్గాలను వెనకబడతానని గురి చేస్తున్నారు. అన్నదాతలు వ్యవసాయాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. నైపుణ్యం కలిగిన రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చూపిస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉపాధి లేక అల్లాడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని పేర్కొంటూ, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలను వాడుకుంటూ పూర్తిగా అణచివేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మొక్కలు చేసి కనుమరుగైపోయింది. తెదేప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కొన్ని కుటుంబాలే లాభపడ్డాయని అన్నారు. వైకాపా ఆవిర్భావం జగన్ అధికారంలోకి రావడం రాష్ట్ర చరిత్రలో 2 దురదృష్టకర సంఘటనలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తాత్కాలిక రాజధానితో కాలయాపన చేస్తే ప్రస్తుతం సీఎం జగన్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సో ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అంటే జూలై 23 నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రజా చైతన్య వేదికకు పై నిర్వహించే ప్రజా సింహగర్జన బహిరంగ సభలో పార్టీ ఆవిర్భవిస్తామని చెప్పేసి అంటే ప్రకటిస్తామని చెప్పేసి గోడ పత్రిక పోస్టర్ అయితే విడుదల చేశారన్నమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏపీలో జూలై 23 మరో కొత్త పార్టీ అయితే రాజకీయ పార్టీని అయితే ప్రకటిస్తున్నారు. సో మరి మీరేమంటారు, కొత్త రాజకీయ పార్టీ రావడం మంచిదని అంటారా? ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.